హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే చాక్లెట్ సిరప్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. చాక్లెట్ సిరప్ తయారు చేయడం కోసం ఒక కప్పు పంచదార, ఇంకా అరకప్పు కోకో పౌడర్ని తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కోకో పౌడర్ వాటర్లో బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని పంచదార కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది 2 నుంచి 3 నిమిషాల వరకు పడుతుంది. ఈలోపుగా పక్కన ఒక బౌల్ తీసుకుని 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుని కార్న్ఫ్లోర్లో 1/4 కప్ వరకు నీటిని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాలకి మనకి పంచదార అంతా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు కార్న్ఫ్లోర్లో వాటర్ వేసుకుని తయారు చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ని మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 చెంచా వరకు సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుని మనం గరిటతో కలుపుకుంటూ దీన్ని చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం చిక్కబడిన తర్వాత వెనీలా ఎసెన్స్ ఉంటే కొన్ని డ్రాప్స్ని, వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చు. అంటే 1/4 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేదు అంటే కూడా స్కిప్ చేసేయచ్చు. 3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని కొంచెం చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. సిరప్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవడం కోసం గరిటతో సిరప్ని తీసుకుని ఒకసారి మనం వేలితో ఇలా లైన్ గీసినట్టయితే మనకి ఆ లైన్ ఏర్పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. చాక్లెట్ సిరప్ చల్లారిన తర్వాత 8 సీసాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.